హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఎల్ఎంబిఎఫ్ కంప్లైంట్ది, క్వాడ్ ఎల్ఎంబిఎఫ్ కనిపిస్తుంది కదండి, క్వాడ్ ఎల్ఎంబిఎఫ్ అనేది మీకు కంప్లైంట్ వచ్చింది. నేను అక్కడికైతే నేను కంప్లైంట్ చేసిన చోటకైతే నేను వెళ్ళి చెక్ చేశాను. అక్కడైతే మనం అక్కడైతే చూపిస్తామండి అక్కడ కంప్లైంట్ ఎలా ఉందని. ముందైతే అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనండి. ఇక్కడ నేను అక్కడికి డిష్ యాంటీన్ దగ్గర నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్ఎంబి చెక్ చేశానండి. ఎల్ఎంబి చూసినట్టయితే ఇక్కడ 4 కనెక్టర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ 4 సెట్ బాక్సులు వేసుకోవచ్చు. 3 సెట్ బాక్సులు ఉంటాయి. 3 సెట్ బాక్సులు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే సిగ్నల్ ఫైండర్ మీటర్ దగ్గర నేను ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ చెక్ చేయడానికి నేను ట్రై చేశానండి. మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సిగ్నల్. అలా క్వాలిటీ అయితే మీకు ఎంప్టీగా ఉంది. పైన మీకు రెడ్ కలర్లో చూపించినట్టయితే సిగ్నల్ స్ట్రెంగ్త్ అండి అది. అలాగే అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎల్ఎంబిఎఫ్ అనేది పనిచేస్తుంది అనుకుంటారు. అక్కడ అయితే పనిచేయట్లేదండి. ఎల్ఎంబిఎఫ్ కంప్లైంట్లో చాలా రకాలైతే మీకు కంప్లైంట్స్ ఉంటాయండి. సరే అండి, కొత్త ఎల్ఎంబి అయితే మనం చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే యూనివర్సల్ కార్డ్ 40mm ఎల్ఎంబి చూసారు కదా, ఇది టాటాస్కే వాళ్ళదండి. మీకు బయట అయితే ఇంకా చాలా అయితే మార్కెట్లో ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యూనివర్సల్ కార్డ్ ఎల్ఎంబిఎఫ్. సరే అండి, మనం డిష్ దగ్గరికి వెళ్ళి అక్కడ పాత ఎల్ఎంబిఎఫ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పక్కన పెట్టేసి కొత్తది ఎల్ఎంబిఎఫ్ అనేది మనం అక్కడ ఇన్సెర్ట్ చేద్దాం. చూసారు కదండి, ఇక్కడ టాటాస్కై సంబంధించిన లోగో ఉంది. ఇది కార్డ్ ఎల్ఎంబిఎఫ్ యూనివర్సల్ అండి ఇది. ఇది మీరు వేరే డిటిహెచ్ కూడా వాడచ్చు, కానీ ఇక్కడ మీకైతే అవైలబిలిటీ అయితే మనకి టాటాప్లే ఆఫీస్లో తప్ప బయట మార్కెట్లో అయితే మీకు దొరకదు. ఇక్కడ పాత ఎల్ఎంబిఎఫ్ ఉంది కదండి, చెక్ చేశాను రాలేదు కాబట్టి డిస్కనెక్ట్ చేస్తానండి. అక్కడ తీసేసి రిమూవ్ చేసి ఎల్ఎంబిఎఫ్ అనేది మనం కొత్తది ఇన్సెట్ చేద్దాం. కొత్త ఇన్సెట్ చేస్తానండి. ఇన్సెట్ చేసిన తర్వాత సిగ్నల్ ఒకసారి చెక్ చేద్దామండి. సిగ్నల్ చెక్ చేస్తే మీకు ఇక్కడ తెలుస్తుంది. మీకు సిగ్నల్ ఫైండర్ మీటర్ దగ్గర చూపిస్తాను చూడండి, 64 and 13.2 dB. అంతే అండి. ఇలాగే మీకు సిగ్నల్ కంప్లైంట్ అనేది చాలా రకాలైతే ఉంటుంది. చూసారు కదండి, అక్కడ మీకు ఇన్స్టలేషన్ చేశాను. పాత ఎల్ఎంబిఎఫ్ అనేది తీసేసి అక్కడ కొత్త ఎల్ఎంబిఎఫ్ అనేది ఇన్స్టలేషన్ చేశాను. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మీకు అక్కడ పర్ఫెక్ట్గా సిగ్నల్ అయితే మీకు అక్కడ చూపించేస్తుంది. అలాగే ఒకటండి, మీకు సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా రకాలైతే ఉంటుందండి డిటిహెచ్లో. మీకు ఒకటని చెప్పాలి మనం, చాలా రకాలకైతే ఉంటుంది సిగ్నల్, నో సిగ్నల్ ప్రాబ్లం అనేది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కార్డ్ ఎల్ఎంబిఎఫ్ అండి. మీకు కార్డ్ ఎల్ఎంబిఎఫ్ అంటే ఇక్కడ 4 కనెక్టర్స్ పోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మల్టీ కనెక్షన్ తీసుకోవచ్చు, లేదంటే సపరేట్ ఐడియల్తో వేరే వేరే డిటిహెచ్ వేరే సెట్ బాక్స్ అయితే తీసుకోవచ్చండి. మీకు నో సిగ్నల్ కంప్లైంట్లో అనేక రకాలు ఉండొచ్చండి, మీకు ఒకటని చెప్పలేం అందులోని. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నో సిగ్నల్ కంప్లైంట్ అనేది ఎల్ఎంబిఎఫ్ అనేది కార్డ్ ఎల్ఎంబిఎఫ్ అనేది కంప్లైంట్ వచ్చింది. దాని రీప్లేస్మెంట్ కొత్త అయితే అక్కడ మనం వేయడం జరిగిందండి. ఓకేనండి, మీరు వీడియో చూసినట్టయితే మీకు అర్థమైంది. అండ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.